हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रदीप्ति कुकिंग होम। ईरोजु मनमु मंची पिल्लल की इष्टमैन स्नैक्स रेसिपी चूडबोतुन्नामु। अदी वच्चेसि एंटंटे बाकर वड़ी अंडी। अदी एला चेसुकोवालो, दानिकि एम इंग्रीडियंट्स कावालो नेनु इप्पुडु मीकु चेप्तानु। अदी चाला चाला सिंपल गा चेसुकुनेदि। అది ఎటన్నా ప్రయాణాలల్లో కూడా వెళ్ళినప్పుడు, ఎటన్నా మనం వెళ్ళినప్పుడు టెంపుల్స్ గిట్లా తీసుకొని వెళ్తే పిల్లలకు బాగుంటుంది టైంపాస్గా, పెద్దలు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా తింటారు, చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి. అది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చెప్తానండి. నేను దానికి కావాల్సింది, నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, అది ఒక కప్పు. ఒక కప్పు గోధుమ పిండి, అందులోకి ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక కప్పు శనగపిండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం కొద్దిగా సాల్ట్, అందులోకి కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆయిల్, ఆయిల్ లేకపోతే మనము నెయ్యి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచి కలుపుకోవాలి. రబ్ చేసుకుంటూ దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇవి కరకరలాడుతూ వస్తాయి. ఇలా కలుపుకోవాలండి పిండినంతను. ఇప్పుడు ఇది ఇట్లా ముద్ద చేస్తే ఇట్లా ముద్ద వచ్చేటట్టు మనం చేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా కాకుండా, బాగా లూజ్గా కాకుండా, చపాతీ పిండి లెక్క కాకుండా కొంచెం హార్డ్గా చేసుకోవాలి, మీడియంగా చేసుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక మంచి ముద్దలాగా చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఒక 1 మంత్ కూడా మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలా మనం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ఇలా ఒత్తి చూడాలి, ఇంత గట్టిగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. మనము దీంట్లోకి వాడే మసాలా గురించి చూద్దామండి. తర్వాత దాంట్లోకి కావాల్సిన మసాలా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఇలా మనం రెస్ట్ ఇద్దాం. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టీ స్పూన్స్ కొబ్బరి. నేను షాప్ నుంచి తీసుకొచ్చిందే వాడుతున్నానండి. మనం ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే అది కూడా వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ 1/2 టీ స్పూను జీలకర్ర, సోంపు కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. ధనియాల పొడి, ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏమీ ఫ్రై చేసుకొని అవసరం లేదండి, ఇట్లానే డ్రైగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి
కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఒక చెంచా వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను. కలర్ కోసం అని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అందులోకి టేస్టీకి అది మనం పిండిలో కూడా వేసాం కదా, మళ్ళీ సాల్ట్ ఎక్కువైంది, కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలండి. ఇది చపాతీ చేసినాక చూపిస్తాను ఇది ఎట్లా వాడాలో. నిమ్మకాయ లేకుంటే మనం చింతపండు గుజ్జు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ చేసుకుందామండి. ఇలా ముద్దలాగా చేసుకున్న పిండిని బాగా పిసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక నిమ్మకాయ కూడా. పంచదార వేసుకుంటాం. ఇలా ముద్దలుగా తీసుకోవాలండి. చపాతీ లాగా చేసుకోవాలి పెద్దగా. ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుకొని అటు ఇటు అని పెట్టు. ఇలా చపాతీ చేసుకున్నాక మనము దీనిపైన మనము ఈ నిమ్మరసాన్ని ఇలా చపాతీ మొత్తము అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పుల్ల పుల్లగా చెట్పట లాగా ఉంటుంది, చాట్ కదండి, పుల్లగా తీయగా చాలా చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసుకున్న దీనిపైన మనము ఈ తయారు చేసి పెట్టుకున్న దీంట్లో పంచదార ఒక చెంచా వేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ నేను మిస్ అయింది, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని అంతా
ఇలా చల్లుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం ఇలా వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి మసాలాని ఇలా స్ప్రెడ్ చేసుకున్న చపాతీని ఇలా మెల్లిగా దగ్గర దగ్గరికి ఇలా రోల్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి కొంచెం సైడ్లకి అంచులకి కొంచెం వాటర్ రాసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి అన్నీ వీటిని ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వాలండి వీటిని ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక వన్ మంత్ కూడా మనం స్టోర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేసి పెట్టుకున్నవి ఒకదానికొకటి ఆయిల్లోకి వేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఇందులోకి తీసుకోవాలి జాలి గంటలోకి తీసుకొని ఇది ఇలా అన్నీ తీసుకోవాలి ఆయిల్ అంతా పోయినాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా తయారవుతాయండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి
నాకు కామెంట్స్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు